గత 40-50 సంవత్సరాలుగా జామియా మసీద్ టెనెంట్స్ అయినటువంటి మేమందరము సక్రమంగా అద్దెలు చెల్లిస్తూ ఎంతో మనకు మసీద్ ముత్తువల్లి గారు తర్వాత అతని కొడుకు కుమారుడు షకీల్ గారు ఎంతో సహకరిస్తా మనకి బాడుగలు లేట్ అయినా వారు మనకి ఏమీ ఇబ్బందులు పెట్టకుండా ఈ రూములు పోతాయంటే కూడా వారు కోర్టు వరకు వెళ్ళి స్టే తీసుకొని వచ్చి మనల్ని అందరినీ కాపాడడం జరిగింది అయినా అయితే ప్రస్తుతము వారిని తీసేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని ఇప్పుడు ఏర్పాటు చేశారు వారు బాడుగలు కట్టమని మమ్మల్ని ఏమో చెప్తున్నారు కానీ ఈ రూములను మేము కాపాడతామని కానీ వాటికి ఏదైనా రక్షణ కల్పిస్తామని కానీ ఎలాంటి మాకు హామీ ఇవ్వడం జరగలేదు వారి నుండి మాకు మున్సిపల్ కమిషనర్ నుండి కానీ కలెక్టర్ నుండి కానీ వారు ఖచ్చితమైన హామీని మాకు అందించే వరకు మేము ఇక్కడ ఉన్నటువంటి టెనెంట్స్ అసోసియేషన్ తరఫున బాడుగలు అంతవరకు చెల్లించమని చెప్పి దీని మీద ఖచ్చితమైన మాకు హామీ లభించాలని చెప్పేసి మేము మీ ద్వారా కోరుతున్నాము సప్తగిరి సర్కిల్లో చప్పుల షాప్ మహారాజా షాప్ మాది సమైక్య ఆంధ్ర గలాట నుంచి అప్పటి నుంచి మాకు వ్యాపారం లేదు మళ్ళా 2 సంవత్సరాలు వచ్చి మాకు కరోనా వచ్చి అది కానీ వ్యాపారం లేదు సరిగ్గా మేము బాడిగ కట్టలేదు ఇంకోటి వస్తే ఇది రోడ్ కట్టింగ్ ఉండే షాపులు పోతానని మాకు బెదిరిస్తున్నారు ఇప్పుడు కొత్తోళ్ళు వచ్చి మాకు బాడిగేమంటున్నారు కానీ మాకు షాపుల గురించి మాకు గ్యారంటీ ఇస్తేనే మేము యాదవటి చేసుకుంటాము గ్యారంటీ పోతే మేము బాడిగ ఎవరు చెల్లించము గౌరవనీయులు పెద్దలు షకీల్ షఫీ అన్నగారు అలాగే ముత్తువల్లి షఫీవల్ల అన్నగారు దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ రూములకి రక్షణ కల్పించడం జరిగింది మనడు చూసాం మేము 2 ఏళ్ళ నుంచి ఈ రోడ్ కట్టింగ్ పోతాయి రూములని అనంతపురం అంతా పబ్లిసిటీ అయిపోయింది అది చూసి షకీల్ షఫీ అన్నగారు పెద్దలు షఫీవల్ల గారు ముత్తువల్లి గారు హైకోర్టుకి పోయి స్టే తీసుకుని వచ్చాం జరిగింది దాదాపు 4-5 లక్షలు ఖర్చు పెట్టి స్టేట్ జరిగింది ఈరోజు చూస్తే ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీని తెచ్చి ఇక్కడ రాజకీయం చేయడం జరుగుతూ ఉంది దీంట్లో పార్టీలు ఎందుకు తెస్తున్నారని అడుగుతా ఉన్నా ఈరోజు మసీదు దగ్గర తెచ్చి మీరు రాజకీయం ఎందుకు తెస్తానని అడుగుతా ఉన్నా ఈరోజు మీకు ఎందుకంటే మంచిగా శాంతిగా అన్నతమ్ముల మాదిరి కలిసి ఉన్న ముస్లింలకి మీరు చిచ్చు పెడతానారు మీరు ముస్లింలు ముస్లింలు కొట్టుకొని సావాలా మీ పార్టీ కోసమని నేను అడుగుతా ఉన్నా నదీమ్ అహ్మద్ గారికి అసలు మీకు ఏం సంబంధం అయ్యా నదీమ్ అహ్మద్ గారు ఈ వక్బోర్డ్స్ గురించి వక్బోర్డు ప్రభుత్వం చూసుకుంటుంది దానికి ఏమైనా సంబంధం ఉంటే మీరు ఉర్దూ అకాడమీకి ఏం సంబంధం మీరు మీరు పోయి మనం చూస్తే ఒక పెద్ద మంచికి తెచ్చి ఇతనే ముత్తవల్లి అంట నేను అడుగుతా ఉన్నా అతనే ముత్తవల్లి ఉన్నప్పుడు ఇన్నేళ్ళు మీరు రూమ్లు కట్టికి పోతానా అంటే మేము ఆందోళన చల్లాం రూమ్లంతా వీళ్ళంతా రూమ్లో ఉన్న వాళ్ళంతా ఆ రోజు మీరు వచ్చి ఏమన్నా ఒక ధర్నాలో పాల్గొన్నారా మేమన్నా ధర్నాలు చేశాం ఇక్కడ రూమ్ల గురించి మీరు యాబుద్దన్న వచ్చి మీకు నాకు సపోర్ట్గా నిలిచారా అని అడుగుతున్నాం ఈరోజు ఈరోజు వచ్చి మీరు పెద్ద మనుషుల్లాగా మీరు వచ్చి ఈ రూమ్లు బాడిగలు చెల్లెలా అంటే మేము బాడిగలు చెల్లెళ్ళే పరిస్థితులు మేము లేము ఎందుకంటే మాకి హామీ రావాలా గట్టిగా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారన్నా మాకి రిటర్న్లో వేయాలా ఈ రూమ్లు కూల్చము ఈ రూమ్లు పోవు అన్న తర్వాత మేము బాడిగలు చెల్లిస్తాం లేకుంటే మున్సిపల్ కమిషనర్ గారన్నా మాకి హామీ వల్ల రిటర్న్లో రాసియ్యాలా ఈ రూమ్లు పోవు రూమ్లు కూల్చామని దాని తర్వాత మేము ఆలోచిస్తాం కానీ మీరు ఎవరికో పెట్టి పెద్ద మనిషికి పెట్టి తెచ్చిస్తే అతను అనామకుడు ఎవరో హజరత్కి తెచ్చి మీరు అనామకుడికి తెచ్చి ఇతనే ముత్తవల్లి అంటే మేము నమ్మే పరిస్థితులు లేము ఎందుకంటే మా కుటుంబాలు రోడ్లో పడతాయి ఆ రూమ్లు ఏమైనా తక్కువ ఎక్కువ అయితే రూమ్లు కూల్చితే మా కుటుంబాలు రోడ్లు పడతాయి మా కింద పనిచేసే మా వర్కర్లు ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కానీ రోడ్లు పడతాయి దాని కంచె మీరు జవాబుదారి తీసుకుంటారా నేను అడుగుతా ఉన్నా ఉర్దూ అకాడమీ చైర్మన్కి నేను అడుగుతా ఉన్నా నేను ఈరోజు చూటికి అడుగుతా ఉన్నా మీరు వచ్చి రాజకీయం చేద్దండి దయచేసి మీ పార్టీకే చెడ్డ పేరు ముస్లింస్ అంతా కూడా కూస్తుంది అనంతపురంలో రాజకీయం చేసి నాశనం చేస్తున్నారు మీ పార్టీకే దెబ్బ కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు దీని మూల్యం చెల్లించుకుంటారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మాకు ఫస్ట్ డిమాండ్ మా మేము బాడిగలు కట్టాలం కట్టము ఎందుకంటే మా ముత్తువల్లి షకీల్ షఫీ మీద మేము నమ్మకంతో బాడిగలు కడతాండి మే ఎందుకంటే అతను మాకు సపోర్టుగా ఈ రూమ్లు దాదాపు 2 ఏళ్ళ నుంచి కాపాడుతున్నాడు అతను షకీల్ షఫీ గారు అందుకే మేము బాడిగలు కడతాండి మే ఈరోజు మీ కొత్త వ్యక్తి తెచ్చి మేము బాడిగలు కట్టే పరిస్థితి లేము మాకు రిటర్న్లో మళ్ళా చెప్తా ఉన్నాం మా కలెక్టర్ గారు మాకు రిటర్న్లో వెళ్ళా లేకుంటే మున్సిపల్ కమిషనర్ గారు మాకు రిటర్న్లో ఇస్తే తప్ప మేము బాడిగలు కట్టే పరిస్థితి లేదు మేము కూడా అవసరమైతే కోర్టుకి న్యాయస్థానికి మేము పోయి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇంకో విషయం మేము మనవి చేస్తూ ఉన్నాము వైఎస్ఆర్సీపీకి చెందిన మేరే ఈ రూమ్లో ఉన్నారు దాదాపు వాళ్ళ తండ్రి గారు 40 ఏళ్ళ నుంచి ఈ రూమ్లో ఉన్నారు అతనికి అంతా తెలుసు షకీల్ షఫీ గురించి వాళ్ళ తండ్రి గారి గురించి వాళ్ళ చరిత్ర అంతా తెలుసు
వాళ్ళకి తెలియదా వీళ్ళు అవినీతి చేస్తారో లేదో వాళ్ళకి తెలియదా వైఎస్ఆర్సీపీ మేయర్గే ఉన్నాడు అతను ఎందుకు అబ్జెక్షన్ చేయడం లేదంటే అతనికి అన్నీ తెలుసు ఏం అవినీతి జరగలేదు ఏం లేదని అతను సైలెంట్గా ఉన్నాడు మేయరే వసీం గారే సైలెంట్గా ఉన్నారు ఇతను వచ్చి వీళ్ళ కుటుంబ తలహాలతో తెచ్చి వీళ్ళు అడ్డగిస్తున్నారు తప్పితే వీళ్ళ కుటుంబ తలహాలు తప్పితే దీంట్లో ఏమి లేదని నేను తెలుసుకుంటా ఉన్నా మేము ఉర్దూ అకాడమీ చైర్మన్ గారికి మేము మనవి చేస్తున్నాం మీ ఆస్తి తగాదాలు కుటుంబ తగాదాలు ఏమన్నా ఉంటే మీరు బయట చూసుకోండి మీ కుటుంబ తగాదాలు ఆస్తి తగాదాలు మీరు మసీదులో తెచ్చి ఈడ మా ముస్లిమన్లకంతా కొట్లాడి పెట్టేదండి దయచేసి ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు మీ ఆస్తి తగాదాలు ఏముంటే మీరు ఇంట్లో చూసుకోండి కానీ మీరు వ్యక్తిగతంగా అన్ని తగాదాలు తెచ్చి మీరు వక్బోర్డులో ఈ రూముల్లో తెచ్చి మీరు రాజకీయం చేయద్దండి అని దయచేసి మేము మనవి చేస్తూ ఉన్నాం.